వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మల్కపేట రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలి, సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్. కరోనా కాలంలో పేద ప్రజలకు అన్నం పెట్టిన సంస్థ ఆహా ఫౌండేషన్. ఆహా పురస్కార్ అవార్డ్ పంపిణీలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి. తెలంగాణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు, చొప్పిదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. గిరిజన తండ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించిన మానాల గిరిజన తండ గ్రామ ప్రజలు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్ జి శ్రీదేవి. పుష్పగుచ్చం అందజేసిన కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ ఎంపీ. నేరస్తులకు శిక్షలు పడే విధంగా కోర్టు డ్యూటీ అధికారులు విధులు నిర్వహించాలని వార్టికల్ ఇన్ఛార్జ్ సీఏ నవీన్ కుమార్ అన్నారు. జిల్లాలోని కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానం వలన పోలీసులు పని సులభతరం చేస్తున్నామని, మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతూ సాంకేతికతని ఉపయోగిస్తూ చేయవలసిన విధులన్నీ తక్కువ సమయంలో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిసిఆర్బి సీఐ శ్రీలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లలో ఉద్యోగస్తులు ఎప్పటికప్పుడు వసూలు చేసి బకాయిలు పడకుండా చూడాలని సెస్ ఎండి రామకృష్ణ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో ఎండి ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండితో ఉద్యోగులు మాట్లాడుతూ, విద్యుత్ సరఫరాతో అంతరాయం కలగకుండా పునరుద్ధరణ చేయాలని, సెస్ కార్యాలయానికి కమాన్ నిర్మించడంతో పాటు మీటింగ్ హాల్ నిర్మించాలని, సమస్యల పరిష్కారంతో పాటు మిడిల్ పోల్స్ ఎక్స్పెక్షన్ లైన్స్ ఇవ్వటం వాటి గురించి మాట్లాడారు. దీనికి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య యాదవ్, డిఈ రఘుపతి, ఏఏఓ జగదీష్, ఆన్లైన్ రవి గారు, ఏఈ హారిక, ఎల్ఐ రవీందర్, ఎస్ఏ జహీర్ మరియు అన్ని గ్రామాల సెస్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే పాఠాలు బోధించారు. అనంతరం మాట్లాడుతూ, తరగతుల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని, విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలని, మాస్కులు విధిగా వాడాలని విద్యార్థులకు సూచించారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతు చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, ఉప సర్పంచ్ ఇప్పా శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, చిలువేరి నారాయణ, నాయకులు మల్లికార్జున్ రెడ్డి, కడడారి మల్లేశం, జమలాపురి రాజేందర్, ముత్యం శంకర్, నాగభూషణ్ రెడ్డి, శంకర్ గౌడ్, కంచర్ల రవి తదితరులు పాల్గొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డు విరుస్తుంది. దీనికి వ్యతిరేకంగా దేశ రాజధాని నడిబొడ్డున గత 72 రోజులుగా చేస్తున్నాడు. ఇప్పటికైనా గ్రహించండి రైతు సోదరులారా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతన్నకు ఎప్పటికీ అండగా ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొల్లనూరు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ, రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లనూరు ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు బొర్ర రవీందర్, బోయిని దేవరాజు, వెంకటేష్, భూమేష్, ఎల్లయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 65 రూపాయలు పెట్రోల్ ధర, డీజిల్ ధర ఉంటే అప్పుడేమో కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ గారు చాలా వ్యతిరేకంగా మాట్లాడినారు. కానీ ఇప్పుడు 100 రూపాయలు దాదాపు అంటే
సామాన్య మానవునిపై ఒక గుదిబండలాగా చేసి నడివిచ్చే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. అలాగే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించాలని, అలాగే రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. మా కోనరావుపేట మండల పక్షాన కార్యకర్తల మందరము సమిష్టిగా చేసి ఉద్యమించి మేము ఖచ్చితంగా ఈ ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాళ్ళని రద్దు చేసే విధంగా మేము పోరాడతామని చెప్పి ప్రతి కార్యకర్తను ముందుండి నడిపిస్తామని చెప్పి మేము కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు ఇట్టి కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలట శాపంగా మారనున్నాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బల్రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ విజయ్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయని, వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బుర్రా రాములు, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, దుబ్బాక రాజు, ఆరుట్ల మహేష్ కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను నిర్వహించినట్లయితే మేము మళ్ళీ రైతు సంఘాల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడి యథావిధంగా మెడలు ప్రభుత్వం యొక్క మెడలు వంచి మళ్ళా కొనుగోలు కేంద్రాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తాం. బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఏదో ఏదో మాకు రైతుల గురించి నష్టపరిచాలని అంటూను, వీడికి 2 నెలల నుంచి రైతులు ధర్నా చేసుకుంటూ ఉంటే కొడుక ఎవరు పట్టించుకున్నటువంటి లేరు. మాకు మంచిగా జరగాలి. కొనకేలు కేంద్రాలు కొడుక మాకు ఏ ఊరు ఆ ఊరుకుంటేనే మేము రైతులము బాగుపడతాము. తప్పకుండా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తేనే బతుకుతాం. మాకు కాలువలు అన్నవు, చెరువులు అన్నవు. ఇప్పుడు కాలువలు చెరువులు అన్నీ వచ్చినాక కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే మేము బాగా నష్టపడిపోతాం. కాబట్టి రైతులము దయచేసి మాకు బాగా ఇది మీరు ఆలోచించి చేయగలదని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపాధి హామీలో గ్రామాల్లో చేపట్టిన పనులపై 100% పనులు పూర్తి చేయాలని, ఆ పనులు సామాజిక తనిఖీలో పూర్తి బాధ్యత ఈజీఎస్ కార్యదర్శులపైనే ఉంటుందని అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి రామారావు అన్నారు. బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీలో సామాజిక తనిఖీపై అవగాహన కార్యక్రమాన్ని రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన పనులపై అశ్రద్ధ వహించవద్దని, జాబ్ కార్డు ఉన్న ఈజీఎస్ కూలీలకు ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, రికార్డు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఈఓ పిఆర్డి తిలక్, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో లేబర్ ఏం చేయాలి, సిబ్బంది ఏం చేయాలి, దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. దీనికి అనుగుణంగా చేపట్టబోయే పనులు ఎలాంటి తప్పులు లేకుండా చేయడానికి మంచి అవకాశంగా నేను భావిస్తాను. సిరిసిల్ల, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్. ఈ మారుతున్న సామాజిక తనిఖీ నిబంధనలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చి ఇవన్నిటికీ మన క్షేత్రస్థాయిలో సిబ్బందికి మనం కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇది అన్ని రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో అన్ని మండలాలకు ఇస్తున్నాం. ఇది ఇంట్లో మూడో మండలంపై భూమిపై ఇవ్వాలి జరిగింది. హైకోర్టు జడ్జి జస్టిస్ జి శ్రీదేవి కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు జస్టిస్ జి శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. మంత్రి కేటీఆర్ చొరవతో వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండకు చెందిన మాలోతు హరిలాల్ మృతదేహం స్వగ్రామానికి చేరింది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దిటండాకు చెందిన మాలోతు హరిలాల్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లొద్దిటండాకు తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా మంత్రి కల్పించారు.
గిరిజన్ తండ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని మరిమడ్ల బీటీ రోడ్డుకు 8.5 కోట్లు, మానాల మరిమడ్ల రోడ్డుకు 14.90 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకి మానాల గిరిజన్ తండ గ్రామ ప్రజలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకున్నారని, అభివృద్ధిలో వెనుకబడిన మనల గ్రామంతో పాటు గిరిజన తండాకు అభివృద్ధి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మనల మరిమంట్ల రోడ్డు పూర్తయితే 10 తండా గ్రామాలతో పాటు మనల గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పిఎస్సిఎస్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి, సర్పంచ్ రమణయ్య, మోహన్ మంగీలాల్, గుగులోతు మీనా, నాయకులు దేగవత్ తిరుపతి రాజారాం, నరేష్ నాయక్, గాజన్లాల్ భూమనైక్, లావుద్యా రవి మరియు టిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఇంకో మనకు రాబోయే కాలంలో యూత్ బిల్డింగ్ కూడా నేను పురపాలన వచ్చే, ఇప్పుడు మనకు త్వరలో సార్ వచ్చే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అప్పుడు నేను సార్ తెలియజేస్తా. రెండోది మన ఈ పార్టీని ముందుకు నడిపించాలని కోరుతూ ముగిస్తున్నాను. సర్పంచ్ అన్నట్టుగా నిజంగా ఈరోజు గిరిజనులకు స్వతంత్రం వచ్చినట్టు అంత గొప్పగా ఈరోజు మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మనం అందరం కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ముఖ్యవరకు మా తండ అన్ని గ్రామ పంచాయతీ తరఫున మరియు మా గిరిజనుల తరఫున ఇరా మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోడ్డు ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ. 16 తండాల వాళ్ళకు మరియు గ్రామానికి, ఈ గ్రామం నుంచి ఇటు 10-15 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్ వాళ్ళకు అందరికీ క్రమంగానే ఇవాళ రోడ్డు కూడా మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారు మేము పాదాభివందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. రోడ్డు పనుల శాఖ మంత్రి గారు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, అట్లాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈరోజు మానల గ్రామం తింపడు అనేటువంటి మహానేత మా ప్రియతమ నాయకుడు ప్రశాంత్ అన్న గారికి, మేము మా గ్రామ ప్రజలు మా మండల ప్రజలు అందరము ఎల్లవేళ తనకు రుణపడి ఉంటామని కోరుకుంటూ జై. శిథిలావస్థలో ఉన్న పురాతన రుద్రంగి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ అనుమతితో కూల్చివేయడం జరుగుతుందని సర్పంచ్ తర్లే ప్రబలత మనోహర్, ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన భవనంలో అష్టకష్టాలు పడి అనేక మంది విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థులకు నూతన ప్రభుత్వ పాఠశాలలు నిర్మించి విద్యార్థులకు అందుబాటులో తీసుకుని రాగా తప్పనిసరి పరిస్థితుల్లో పురాతన బండి మీద బండి తొలగించాల్సి వచ్చిందని అన్నారు. రుద్రంగి గ్రామంలోని ప్రభుత్వ హై స్కూల్, మరి దీనికి పేరు కూడా బండ మీద బడ అని అందరికీ తెలుసు. డబ్బులు కేటాయించే గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 46 లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ దీని వెనకాలనే కొత్త బిల్డింగ్ నిర్మించుకున్నాం కాబట్టి మరి అందులో భాగంగానే మరి కంటే ముందు స్థాపించబడిన రుద్రంగి పాఠశాల స్థాపించబడి స్వతంత్రం కంటే ముందు రేపు కూల్చివేయడం అనేటువంటిది ఎందరో విద్యార్థులకి నిలువుగా ఉన్నటువంటి ఈ బడి, కాకపోతే ఈ పాఠశాల, ఈ సుదీర్ఘమైనటువంటి పాఠశాల ఈ ప్రయాణంలో ఈ ఎందరో విద్యావంతులను తయారు చేసినటువంటి పాఠశాల పడిపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ. రుద్రంగి గ్రామంలోని బండ మీద బడి గత మరి 100 ఏళ్ళ చరిత్ర గలటువంటి 1942 ఇక్కడ స్థాపించబడి రుద్రంగి గ్రామానికి మరి ఎందరినో పూర్వైభవం చాటుకోవాలంటే ఇదే ప్లేస్తో ఇదే రకంగా స్కూల్ను కొత్త తరహాలో కట్టి మరి మా యొక్క విద్యార్థులను ఇంకా తీర్చిదాల్సిన అవసరం ఇప్పటి ఉపాధ్యాయులకు ఉంది. ఈ విధంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోనారావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్ ఆదేశించారు. మలక్పేట ప్యాకేజీ 9 టన్నెల్ అండర్ గ్రౌండ్ సర్జీఫుల్ పంప్ హౌస్ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి నెలాఖరికి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని, రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తే టీఎంసీ నీటిని పంపే అవకాశం ఉందని అన్నారు. Thank you.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం నుండి అర్చక రథయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ధూపదీప నైవేద్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా అర్చకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లా సంఘం అధ్యక్షులు నరేంద్రాచార్యులు పాల్గొని పాదయాత్రలో కొనసాగారు. వేములవాడ పట్టణంలో కుక్కలకు వింత రోగాలు సోకడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని రోడ్లపై ఉండే కుక్కలకు వింత రోగం సోకింది. ఆ కుక్కలు తోలు చెడిపోయి రక్తాలు కారుతూ బలహీనంగా ఉంటూ ప్రజలు తిరిగే ప్రాంతంలో కుక్కలు ఉండటంతో ప్రజలు భయాందోళనతో చెందుతున్నారు. ముఖ్యంగా దేవస్థానం పరిధితో పాటు భక్తులతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ఉండటంతో వ్యాధి ఉన్న కుక్కలతో భక్తులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు ఈ కుక్కలను గుర్తించి పట్టుకుని తరలించాలని ప్రజలు కోరుతున్నారు. పేద ప్రజలకు సేవ చేసినప్పుడే స్వచ్ఛంద సంస్థలకు గుర్తింపు లభిస్తుందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవిరాజు అన్నారు. ఆహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 ఆహా పురస్కార్ అవార్డులను వేములవాడ పట్టణంలోని అందజేశారు. ఈ అవార్డుల కార్యక్రమానికి జస్టిస్ చంద్రకుమార్, సినీ దర్శక నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి, ప్రజాకవి జయరాజ్, మిట్టపల్లి సురేందర్, మన తెలంగాణ ఎడిటర్ రమేష్ కుమార్, చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ హాజరయ్యారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన చైర్పర్సన్ మాట్లాడుతూ కరోనా కాలంలో పేద ప్రజలకు అన్నం పెట్టిన సంస్థ ఆహా ఫౌండేషన్ అని అన్నారు. నిరంతరం ఈ సంస్థ కార్యకలాపాలను కొనసాగించాలని, జీవితంలో సహాయం చేసే గుణం ఒక్కసారే వస్తుందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కళాకారులను సన్మానించారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.